కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాలు నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ మున్నూరు కాపు సంఘం కన్వీనర్ పురుషోత్తం రావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం ఇన్ఛార్జు చల్లా హరిశంకర్ ఉమ్మడి జిల్లాకు చెందిన అధ్యక్షులు నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు నాగార్జున సాగర్ సమావేశంలో చేసిన నిర్ణయాల మేరకు గ్రామ అధ్యక్ష కార్యదర్శ మండల అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరీల ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు చెల్ల హరిశంకర్ వీరి ఓట్లతో ప్రజాస్వామ్య పద్ధతిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా జిల్లా ఎన్నికలు నిర్వహించి జిల్లా అధ్యక్ష కార్యదర్శ కోసు అధికారులను ఎన్నుకోవాలని నిర్ణయించామన్నారు గ్రామాల్లో మున్నూరు కాపు సంఘాలు బలంగా ఉన్నాయని వీరంతా మంత్రి గంగుల కమలకర్ సమక్షంలో ఒకే కులం ఒకే సంఘంగా కొనసాగుతున్నారన్నారు త్వరలోనే ముప్పై మూడు జిల్లాల్లోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు ఐదు వందల ఎనభై మూడు మంది మండలాలకు అధ్యక్షులు ఎన్నుకోబడతారన్నారు రాష్ట్రంలో పదివేల ఎనిమిది వందల గ్రామాల్లో మున్నూరు కాపు కుటుంబాలు నివసిస్తున్నాయని వారిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముందుకు పోతున్నామన్నారు నాగార్జున సాగర్లో ప్రారంభమైన ఈ యాత్ర మరి గ్రామ గ్రామం తిరుగుతూ సంఘాలను ఏర్పరుస్తూ మండల సంఘాలని జిల్లా సంఘాలని రాష్ట్ర సంఘాలను ఏర్పరిచి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రజాస్వామ్యవతంగా పార్టీలకు అతీతంగా ఎన్నుకోవాలనే ఆలోచనలో భాగంగా మరి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే పెద్దపల్లి మరి అదేవిధంగా వేములవాడ సిరిసిల్ల చైత్యాల కరీంనగర్ జిల్లా అధ్యక్షులతో పాటు పదమూడు నియోజకవర్గాల అధ్యక్షులను మరి జిల్లా బాధ్యులు రాష్ట్ర కో గారు చెల్ల హరిశంకర్ గారు ఇక్కడ చేర్చడం వీరందరితో వారి వారి ఎన్ని వారి ఓటుతోని మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ట్రెజర్ల ఎన్నిక జరపాలని దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య పద్ధతిలో సమావేశాలు ఏర్పాటు చేసి దానికి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా మరే మండలాల్లో చేయాలని కోఆర్డినేటర్లకు జిల్లా అధ్యక్షులకు మరి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది గ్రామాల్లో బలంగా ఉన్న ఈ మున్నూరు కాపు సంఘాలు ఏకతాటి మీద కూడా ఇలా రాష్ట్రంలో ఒక కులం ఒకే సంఘం ఆధ్వర్యంలో అపెక్స్ కమిటీ చైర్మన్ గారు మంత్రి గంగల కమలాకర్ గారు ఆధ్వర్యంలో అపెక్స్ కమిటీ సభ్యులైన బాలకృష్ణరావు గారు మరి వద్రాజు రవిచంద్ర గారు సి విఠల్ గారు వీరమల్లి ప్రకాష్ గారు మరి చంద్రయ్య గారు అదేవిధంగా రౌత్ కనికాయ గారు వారందరూ అపేక్ష కమిటీగా ఉండి ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది కాన్సె కాన్సెన్సుల కోఆర్డినేటర్లు ఐదు వందల ఎనభై మూడు మంది మండల అధ్యక్షులు మరి ఎన్నుకోబడుతున్నారు